బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఈ అందమైన చేపను గోల్డ్ ఫిష్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ శాస్త్రవేత్తలకు ఇప్పుడు ఇదో సమస్యగా మారింది. చాలా ప్రాంతాల్లోని నదులు, చెరువులు సహా జలాశయాల్లో ఇతర జీవులకు ఇటీవలి కాలంలో ఈ గోల్డ్ ఫిష్లు ముప్పుగా పరిణమిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. అక్వేరియంలో చూడడానికి ఈ చేపలు చిన్నగానే ఉంటాయి, కానీ జలాశయాల్లో వదిలితే ఇవి సాకర్ బాలంత పెద్దవిగా అవుతాయి. దాదాపు 2 కేజీల వరకు బరువు పెరుగుతాయి. భారీగా పెరిగిన తర్వాత ఈ గోల్డ్ ఫిష్లు జలాశయాల్లోని ఇతర చేపలపై దాడులు చేస్తాయి. జలాశయాల్లోని పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఈ చేపలను చెరువులు, నదుల్లో వదిలిపెట్టొద్దని అమెరికాలోని మినెసోటా రాష్ట్రంలోని అధికారులు ప్రజలకు సూచించారు. ఫ్లోరిడాలోని బనానా లేక్లో భారీ గోల్డ్ ఫిష్ను అధికారులు మొదట గుర్తించారు. అక్కడి చేపలపై ఈ గోల్డ్ ఫిష్లు దాడి చేస్తున్నట్లు వారి పరిశీలనలో తేలింది. ఈ చేపలు మొదట్లో చైనాలో మాత్రమే ఉండేవని, ఇప్పుడు ప్రపంచమంతా పాకాయని పరిశోధకులు చెబుతున్నారు. మిగతా చేపలన్నీ దోమల లార్వాలు తింటే ఈ గోల్డ్ ఫిష్లు చేపల గుడ్లను తినేస్తాయని వివరించారు. ఆహారం కోసం నీటి అడుగు భాగంలో ఈ చేపలు తిరుగుతుంటాయి. అక్కడ వీటికి ఆహారం దొరుకుతుంది, కానీ ఇది మరో సమస్యకు దారితీస్తోంది. వీటి కదలికల వల్ల నీటి అడుగు భాగంలో ఉండే బురదతో పాటు అక్కడుండే పోషకాలు కూడా పైకి తేలిపోతాయి. దీంతో జలాశయాల్లో నాచు పెరుగుతుంది. ఈ నీరు, నాచు వల్ల జలచరాలతో పాటు మనుషులకు కొత్త జబ్బులు సోకే ముప్పుంది. గోల్డ్ ఫిష్లపై కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో అధ్యయనం చేపట్టారు. 7 కాలం పాటు 15 గోల్డ్ ఫిష్ల కదలికలను వారు గమనించారు. దీంతో గోల్డ్ ఫిష్లపై కొత్త సంగతులు వెలుగులోకి వచ్చాయి. ఈ చేపలు సంవత్సర కాలంలో 230 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించినట్లు గుర్తించారు. ఈ గోల్డ్ ఫిష్లకు సంబంధించిన మరో ఆసక్తికర అంశం కూడా పరిశోధనల్లో బయటపడింది. ఇవి కుందేళ్లలాగా వెంట వెంటనే పిల్లల్ని కనగలవు. సాధారణంగా చేపలు గుడ్లు పెట్టడానికి ప్రత్యేక సమయం ఉంటుంది. కుందేళ్లైతే ఒకసారి ప్రసవించిన వెంటనే మళ్లీ గర్భం దాలుస్తాయి. అలాగే గోల్డ్ ఫిష్లు కూడా ఒకసారి గుడ్లు పెట్టిన వెంటనే మళ్లీ గుడ్లు పెడతాయి. బయట జలాశయాల్లో పెరిగినంత వేగంగా అక్వేరియంలలో గోల్డ్ ఫిష్లు పెరగలేవు. ఈ చేపల వల్ల జలాశయాల్లోని కొన్ని జీవులు పూర్తిగా అంతరించే ముప్పుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వీటిని వదిలించుకోవాలని అనుకుంటే మిగతా జలచరాలకు ఎలాంటి ముప్పు లేని ప్రాంతాల్లో వదిలిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.